महबूब नगर जेट्चर्ल ఆసుపత్రిలో చిన్న పిల్లలకు కోవిడ్ చికిత్స అందించడానికి వీలుగా 5 కోట్ల రూపాయల ఖర్చుతో 32 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. महबूब नगर जिला केंद्रलोनी प्रभुत्व जनरल ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి కొత్త ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా ముందు జాగృతగా 1 కోటి కోటి రూపాయల వ్యయంతో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం 567 ఆక్సిజన్ పడకలు 67 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామని వాటికి ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇంకొకటి త్వరలోనే పాత కలెక్టరేట్ ఆవరణలో 3-400 కోట్లతో కొత్త హాస్పిటల్ కూడా ప్రారంభం చేసుకోబోతున్నాం. ఇలా చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఆక్సిజన్ సిలిండర్ల గురించి కలెక్టర్తో మీటింగ్ పెట్టి సిలిండర్ దొరకలేవు, ఆక్సిజన్ దొరక చనిపోతున్నారు ఎట్లా అని ఆందోళన పడుతున్నప్పుడు అప్పుడు గాంధీ ఉస్మానియా తర్వాత మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాం. చిల్డ్రన్స్ కూడా కరోనా వచ్చినా కూడా చిల్డ్రన్స్ వార్డు కూడా ఇక్కడ పెడుతున్నాం. మొన్ననే శాంక్షన్ అయింది, సపరేట్ బడ్జెట్ సపరేట్ అకాడమీకి వచ్చినాయి. దాదాపు మామనార్లో జెడ్చర్లో 5 కోట్ల రూపాయలతో ఇక్కడ 5 కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ వార్డు కూడా పెడుతున్నాం. ఏ వైరల్ డిసీజ్ వచ్చినా కూడా, కరోనా కాదు ఏ వైరల్ డిసీజ్ వచ్చినా కూడా చిల్డ్రన్స్ యొక్క ప్రాణాలు కాపాడడానికి నీలోఫర్ హాస్పిటల్కు పని లేదు. ఇక్కడనే వైద్యం అనేది తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ కలిపి కూడా 160 బెడ్లు ఐసీయూ, కానీ ఈరోజు కేవలం ఒక మామనార్లోనే 67 ఐసీయూ బెడ్స్ పెట్టుకొని 500 పైగా ఆక్సిజన్ బెడ్ పెట్టుకొని ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలా ఒక మంచి హాస్పిటల్ను ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఇక్కడ తెచ్చుకొని పీజీ సీట్లు అయ్యేంత వరకు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు కూడా ఇలా డెవలప్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఉస్మానియా గాంధీ తర్వాత ఈరోజు 3rd ప్లేస్లో మెడికల్ కాలేజ్ ఉంది. మా టార్గెట్ అంతా నెంబర్ 1 రావాలా, నెంబర్ 1 కావాలనేది మా టార్గెట్, ఖచ్చితంగా చేసుకుంటాం.